సభాధ్యక్షులు కొల్లాపూర్ ఎమ్మెల్యే మిత్రులు హర్షవర్ధన్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు మన ఎంపీ రాములు గారు టీసీసీబీ డైరెక్టర్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్ గారు గౌరారం వెంకటరెడ్డి గారు రంగినేని అభిలాష్ రావు గారు రఘువర్ధన్ రెడ్డి గారు గాలి యాదవ్ గారు వాకిటి అంజనేయులు గారు కుర్వ విజయ్ కుమార్ గారు కాటం జంబులు సీనియర్ నాయకులు గారు మాజీ మంత్రివర్యులు నాకు ఆప్త మిత్రులు చాలా కాలం కలిసి పనిచేసిన వ్యక్తి పెద్దల శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి సభకు విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నా నమస్కారాలు సీట్ ఎందుకే సీట్ వేస్ట్ ఈ ఎమ్మెల్యే చెప్పే కదా సీట్ వద్దని చెప్పి వద్దంటే కొట్టమని కాదురా నాయన ఎలక్షన్లు వస్తే మంచి ఆలోచన చేసి ఓట్లు వేయాలి ఎందుకంటే ప్రజల దగ్గర ఉండే ఆయుధం అదొక్కటే మీ ఓటు దాన్ని సక్రమంగా వినియోగిస్తే రేపు ఐదేళ్ళు మంచి జరుగుతుంది అక్రమంగా వినియోగిస్తే ఐదేళ్ళు మనం గోసపడాల్సి వస్తుంది ఓటు అనేది మామూలు విషయం కాదు ఆశామాసిగా అయ్యేద్దు ఎవడో చెప్పిండనో లేక దేనికని ఆశపడు ఓటేస్తే అది మన తలరాతను వంకర చేస్తుంది కాబట్టి ఓటేసే ముందు నేను చెప్పే నాలుగు మాటలు మీరు శ్రద్ధగా విని మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక్కడ రాయేందో రత్నమేందో గుర్తుపట్టాలి ఎలక్షన్ వస్తుంది ఏమైతుంది ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక ఆయన నిలబడతాడు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి నిలబడ్డాడు కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఆయన నిలబడ్డాడు బీజేపీకి కూడా ఎవరో ఒకరు ఉంటారు అట్లనే ఎవడైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు వీళ్ళ గురించి మీరు తప్పక ఆలోచన చేయాలి ఈ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు వీళ్ళ గుణమేంది ఘనమేంది వీళ్ళకి అవకాశం వస్తే ఏం చేసినరు ప్రజల కోసం తన్లాడినరా పంచాయతీలు పెట్టించినరా వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తప్పక ఆలోచన చేయాలి అంతకంటే ముఖ్యమైన విషయం అభ్యర్థుల వెనుక వాళ్ళ పార్టీలని ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి ఆ పార్టీల యొక్క నడవడిక ఆ పార్టీ ఎట్లా ఆలోచిస్తుంది ఆ పార్టీ అధికారానికి వస్తే ప్రభుత్వానికి వస్తే ఏం చేస్తుంది అనే విషయాలు ఆలోచన చేసి ఓట్లు వేస్తే తప్పకుండా ఐదేళ్ళు మంచి జరుగుతుంది లేకపోతే ఆగమాగం అవుతుంది మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా చరిత్ర చూడమని నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందరనే పుట్టింది తెలంగాణ కోసమే పుట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పుట్టింది కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు మనల్ని పరిపాలన చేసింది ఇక్కడ ఢిల్లీలో మరి అప్పుడేం జరిగింది ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయాన్ని మీరు మంచిగా చర్చ జరపాలి చర్చ చేస్తే ఏమైందంటే మీకు నిజానిజాలు తెలుస్తాయి దాన్ని బట్టి మీరు మంచి ఆలోచన చేయగలుగుతారు గ్రామంలో చర్చ పెట్టాలి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా నేను చెప్పే విషయాలు మీరు ఇక్కడనే విని ఇక్కడనే విడిచిపెట్టిపోకుండా మీ గ్రామాలలో జనం మధ్య చర్చ పెట్టమని విషయం అందరికి తెలుసు నాకు గుర్తొచ్చేసి విజిల్ గుర్తొచ్చింది ఒకసారి చూడండి చెప్పండి
అయితే పీకా గుర్తొచ్చింది కదా నాకు ఓటేస్తారా మరి ఎత్తండి ఓటేసే వాళ్ళంతా థ్యాంక్ యూ అయితే మాకు ఇక్కడ చుట్టాలు ఉన్నారు చాలా మంది అయితే నేను ఎప్పటి నుంచో ఈ ఊరుకు వస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే విధంగా ఉంది ఇంత కూడా డెవలప్మెంట్ జరగలేదు అంటే మీరు ఎమ్మెల్యే సార్ వాళ్ళని అడగట్లేదా మా ఊరికి ఇది లేదు అది లేదని అడగరా అడగరా మీరు అడగాల్సిన హక్కు మనకు ఉందా బా అడగాలి ఎందుకు మనకు ఓటు హక్కు ఉంది కాబట్టి మనం ఓటేస్తున్నప్పుడు మనం అడగాలి మనకు కావాల్సిందే ఇయ్యకపోతే మనం కొట్లాడాలి అంటే ఓట్లేసేటప్పుడు మాత్రమే మనకు గుర్తుకొస్తామా ఒకసారి ఆలోచించండి అన్న ఓకే ఎమ్మెల్యే 20 సంవత్సరాలు ఏలింది ఇక్కడ అవునా కాదా ఏం డెవలప్మెంట్ చేసిండి అనేది ఒక్కసారి ఊహలకు వెళ్ళి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఏం డెవలప్మెంట్ జరిగింది అనేది అసలు ఈ కోడేరు నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి కోడేరు మండలం చాలా పెద్దది మీటింగ్ కి రండక్క 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 అని రోజు కాల్స్ వస్తున్నాయి అసలు ఇంత పెద్ద మండలం అసలు ఇది పెద్ద మండలం లెక్కలే చిన్న విలేజ్ లెక్క ఉంది అసలు ఈ డెవలప్మెంట్ అసలు ఇక్కడ డెవలప్మెంట్ అనేదే లేదు ఒకటే చెప్తున్నామ్మా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన నాతో పాటు మీరు కూడా పోరాడతారా मन बिडल नाशन आवाली इक इंतमारा निम नी मुंगड़ नी मुंगड़ काबोये एमएलए असेंबली पेद पेद कुटुंबं आड़बिड्डु आम के प्रश्न नी मुंगड़ ने प्रश्न లక్షల మంది వ్యక్తిని చేయి పెట్టి ఆళ్ళ కొడుకుకు కుర్చీల మీద కుర్చీలు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు వేర్చిండు వాళ్ళ బిడ్డకు ఏడా ముంబైలోనో ఢిల్లీలోనో పెద్ద ఖలీఫా బుర్ఖా కట్టుకున్నాడంట కాదు నిరుద్యోగులు పైకి రావాలా డిగ్రీలు బిఏలు పీజీలు చేసి రోడ్డు మీద పడుకున్నారు కాబట్టి వాళ్ళ బతుకులు మారాలంటే దయచేసి తెలంగాణ రాష్ట్రం మారది తెలంగాణ రాష్ట్రం అస్సలు మారది ఎందుకంటే యువతి ముందుకు వస్తారా లేకపోతే కాబట్టి దయచేస్తున్నారు ఎంతో మంది ఎమ్మెల్యేలను మీరు ఓటేసి గెలిపించుకున్నారు కానీ ఎందుకంటే ఎవరో వస్తారో ఏమో చేస్తారో మా బతుకులు బాగుపడతారని చెప్పి మీరు ఓటు గెలిచింది ఓటేసి గెలిపించుకున్నా వాళ్ళక్కడే మనం ఇంకా సమస్య ఉంది మనకి ఏదో చెప్పి ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే పోదు ఒక చోట ఎప్పుడురా ఎల్లుండిరా నిలబడరా అవుతారా మన సమస్య తీతరా ఈరోజు భాయ్ ఎందుకంటే వాళ్ళకి ఏం అలవాటంటే చుట్టూ తిప్పుకోవడమే నిజమా మరి ఇంకా బతుకులు మారుతాయి పిల్లలారా తండ్రులారా మీకు చేతులకి తోడిస్తున్నా మీ పిల్లల భవిష్యత్ మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి నువ్వు ప్రాతరణక పగలనక ఎంగనక వాననక